ముఖ్యంగా పిసిసి అధ్యక్షుడిగా అధికారికంగా ఒక్క మాట చెప్తున్నా, కాంగ్రెస్ లో ఉన్నోడు ఎవడన్నా ఇంటి దొంగలు ఉంటే వదిలిపెట్టేది లేదు, కష్టపడేటోడు ఉంటే పార్టీ కోసం కష్టపడేటోడు ఉంటే వదులుకునేది లేదు, కాంగ్రెస్ కోసం కష్టపడేటోని గుండెల చేర్చుకొని దగ్గర పెట్టుకొని చూసుకునే బాధ్యత మాది, ఎవడన్నా ఉంటే నెలాఖరు వరకు సమయం ఇస్తున్నాం, ఇంటి దొంగలు ఎవడన్నా ఉంటే పరారు గాండి, లేకపోతే మీ బుద్ధి మార్చుకోండి. ఇక్కడ ఉన్న కార్యకర్తలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఎవడన్నా ఇంటి దొంగ మీ ఊర్లలో ఉంటే మాత్రం పిర్రలు వలగొట్టురా. కాలోజే చెప్పిండు, పక్కోడు దోపిడీ చేస్తే పొలమేరలు దాటించండి, మనోడే దోపిడీ చేస్తే గోతి తీసి పాతరేయండి అని. అవునా? మరి ఇవాళ మన మధ్యలో ఉండి మనల్ని మోసం చేసే సన్నాసులు ఎవడన్నా ఉంటే వాళ్ళకు గుణపాఠం చెప్పండి, వాళ్ళను వదిలిపెట్టేదే లేదు. కష్టపడేటోళ్ళను, కష్టపడేటోళ్ళు 10 మంది ఉన్నా చాలు. కౌరవుల పాండవుల కథ మీకు తెలుసు కదా, పాండవులు 5 మంది, కౌరవులు 100 మంది. కానీ ధర్మం పాండవుల వైపు ఉంది కాబట్టి యుద్ధంలో పాండవులు గెలిచారు, అధర్మం కౌరవుల వైపు ఉంది కాబట్టి 100 మంది అన్నదమ్ములు ఉన్నా, లక్షలాది సైన్యం ఉన్నా పాండవుల ముందల తల వంచక తప్పలేదు. కాబట్టి ఇవాళ సోనియమ్మ గారు తెలంగాణ ఇవ్వడం, ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ దోపిడీ చేసి కౌరవుల ప్రతినిధిగా టీఆర్ఎస్ వాళ్ళు ఉంటే రాష్ట్రం ఇచ్చిన వాళ్ళుగా రాష్ట్ర అభివృద్ధి కోసం అన్ని త్యాగాలు చేసిన మనం పాండవులం, ధర్మం కాంగ్రెస్ వైపు ఉంది, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, గెలవడానికి అవసరమైన అన్ని వ్యూహాలు ఎత్తుగడలు, అవసరమైన యుద్ధ తంత్రం మంత్రం అన్ని నాకు తెలుసు, మేమందరం కలిసి నిర్ణయిస్తాం, నియమిస్తాం, కొట్లాడతాం. కేసీఆర్కు తంత్రం మంత్రం ఒకటే తెలిసాం, నాకు మంత్రం తంత్రం రెండూ తెలుసు. కాంగ్రెస్ వాళ్ళందరికీ ఆయన 7 ఏళ్ళు పరిపాలన చేస్తే మనం 70 ఏళ్ళు చేసినామా, మన అనుభవంలో 10% లేదు. కాకపోతే మనోళ్ళు పెద్ద మనుషులు ఏదో నడుస్తుంది అని వదిలేస్తారు, మనము పోనీలే అని ఊరుకోవడం కూడా మన మంచితనం కూడా ఒక్కోసారి మనకు నష్టం జరిగిస్తుంది. అట్లాంటి పరిస్థితులు ఉండవు. మా పాత్రికే మిత్రులని మనస్ఫూర్తిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సరైన మీకు వసతులు ఏర్పాట్లు చేసినా చేయకపోయినా మేమేమనుకున్నాం అంటే మా కార్యకర్తలకే మేమేం చేయలేక పాత్రికే మిత్రులకి ఏం చేస్తాం, ఏదో కష్టపడి వస్తారనుకున్నాం. ఎందుకంటే మేము ఎవ్వరికి కూడా అనా పైసీ వలే మంచినీళ్ళ సీస కూడా ఇయ్యలే. అదే టీఆర్ఎస్ ఉంటే మీకు తెలుసు కదా ఏమేమి ఇస్తారు, ఏమి ఇవ్వకుండా స్వచ్ఛందంగా మా వాళ్ళు ఎట్లొస్తారో చూద్దాం అనుకున్నాం. ఆ పరిధిలో భాగంగానే మీడియా మిత్రులు కూడా స్వచ్ఛందంగా మాకు సహకరిస్తారు, సొంత ఖర్చులతో వస్తారని అనుకున్నాం. సహకరించాల్సిందిగా కోరుకుంటూ, మా దగ్గర మనోధైర్యమే ఉంది తప్ప మా దగ్గర మనీ లేదు, మీరు అందరూ అర్థం చేసుకొని మాకు సహకరించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటారు. ధన్యవాదాలు. ఏ ఆడియోలు బయటకు వచ్చినాయో నాకు తెలియదు, కానీ ఇంకా మొత్తం చూడలే. మా క్రమశిక్షణ సంఘం చైర్మన్ గారు 24 గంటల సమయం ఇచ్చుకుంటూ ఆల్రెడీ నోటీసులు జారీ చేసిండు. కాంగ్రెస్ పార్టీలో ఏ చర్యలు తీసుకున్నా, ఏ చర్చలు చేసినా ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుంది. ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీకి నష్టం జరిగే చర్యలకు ఎవరు పాల్పడ్డా తక్షణమే వాయు వేగంతో చర్యలు ఉంటాయి. కాబట్టి ఈ అంశం, మీరు అడుగుతున్న అంశం క్రమశిక్షణ సంఘం పరిధిలో ఉంది, వారే నిర్ణయం తీసుకుంటారు. వారి నిర్ణయం తీసుకునే వరకు నా వైపు నుంచి చెప్పడానికి వెళ్ళేది ఏదనుంటే క్రమశిక్షణ సంఘానికే చెప్పడం జరుగుతుంది. ఇక వాటి అన్నిటినీ పార్టీ అంతర్గతంగా చర్చించిన తర్వాత మీకు చెప్తాం. ఖచ్చితంగా దాని మీద చర్చ జరుగుద్ది. నేనేమంటున్నా అంటే దానికి దామోదర్ రాజనరసింహ గారిని ఎన్నికల నిర్వహణ ప్రక్రియ కమిటీ చైర్మన్గా శ్రీమతి సోనియా గాంధీ గారు నియమించారు.
మేము లాస్ట్ వీక్ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ మాణిక్ ఠాగూర్ గారి లీడర్షిప్ లో కూర్చొని వారికి బాధ్యత అప్పచెప్పినాం వారి క్షేత్ర స్థాయిలో అభిప్రాయ సేకరణ చేస్తున్నారు అక్కడ పెద్దల జీవన్ రెడ్డి గారు పొన్నం ప్రభాకర్ గారు శ్రీధర్ బాబు గారు అదే విధంగా కవ్వంపల్లి సత్యనారాయణ జిల్లా పార్టీ అధ్యక్షులు ఉన్నారు వాళ్ళందరితో మాట్లాడి వారు ఒక నివేదిక ఇస్తారు నివేదిక ప్రాతిపదికన అభ్యర్థులను నిర్ణయం జరుగుతుంది ఏకపక్ష నిర్ణయాలు కాంగ్రెస్ లో ఉండవు సమిష్టిగా సమీక్షించుకొని చర్చించుకొని అభ్యర్థుల నిర్ణయం జరుగుతుంది ఖచ్చితంగా హుజూరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ప్రజల దగ్గరికి వెళ్తుంది ఈ ఇద్దరు దొంగల బండారం బయటపెడుతుంది మహేశ్వర్ రెడ్డి గారు ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు వారికి అంతకంటే పెద్ద వారి 119 నియోజకవర్గాలను పర్యవేక్షించే బాధ్యత ఇచ్చిను అంటే వారికి నియోజకవర్గ స్థాయి పరిధి దాటి 119 నియోజకవర్గాలనే వారు పర్యవేక్షించే పరిస్థితి ఉన్నది వీళ్ళందరూ కూడా వారి నాయకత్వంలో వచ్చిండు ఇంతకంటే ఏకాభిప్రాయం ఇంకేమన్నా అవసరమా అవన్నీ మళ్ళీ చర్చించుకున్నాక మొదట మీకే చెప్తాం మీకు చెప్పకుండా చేస్తామా సోదరా ఏం చేసినా మీకు చెప్తాం మీ అనుమతి తీసుకుంటాం ధన్యవాదాలు